हाय फ्रेंड्स नेन मी बालु इका प्रेजेंट नेनु वच्चेसी जम्मू काश्मीर राष्ट्रंलो उन्नटुवंटि पहलगाम लो अयिते उन्नानु सो ई रोजु ई वीडियो टापिक एमंटे इक्कड वच्चेसी सायंत्रं 4 गंटलकु पोद्दुगुनुकुतोंदन्नमाट अदि एंदुकु एं अनेदि इप्पुडु चूडंडि सो इक्कड कनिपिस्तुंदि कदा हिमालय पर्वतालु अक्कड एदुरुगा ఆ కొండ చాలా పెద్దది సో అందువల్ల ఇక్కడ 4 గంటలకే పూర్తిగా అయితే పొద్దు మునిగేస్తుంది ఇప్పుడు కరెక్ట్ గా 4 గంటల 5 నిమిషాలు అయితే అయ్యింది టైం అండ్ పొద్దున్నే కూడా 9:30 10 అయితే గాని మనకి సూర్యుడు ఇటు వైపు రాడు అన్నమాట అలా ఉంటది ఇక్కడ అంటే చుట్టూరా పెద్ద పెద్ద హిమాలయ పర్వతాలు ఇక అక్కడ చూడండి ఆ కొండపైన మంచు కురుస్తుంది మంచు కురిసింది ఆల్్రెడీ తెల్లగనిపిస్తుంది మంచు అటు వైపు కొంచెం చూడండి కొంచెం అక్కడ పొద్దునంతా ఫుల్ గా ఉండా ఇప్పుడైతే పూర్తిగా వెళ్ళిపోయింది ఇక మనం వచ్చేసి మన బైక్ లో ఇక్కడ ఆల్ ఇండియా టూర్ నైతే నేను ఇప్పుడు వచ్చాను కదా సో ఇది వచ్చేసి 76వ రోజు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నటువంటి పహల్గామ్లో అయితే ఉన్నాను ఓకే మన ట్రిప్ వచ్చేసి జూలై 13వ తేదీ అయితే మొదలుపెట్టాను ఇక ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన బైక్లో సింగిల్గా అయితే వచ్చాను ఇక ఇక్కడైతే క్యాంపింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాను నైట్ ఫుల్గా వర్షం రావడం వల్ల ఈ టెంట్ ఇంకట్లే ఉంచేసినాను ఇక నైట్ చాలా బట్టలు అన్నీ కూడా నానిపోయింటే ఇక్కడ అన్నీ ఆరేసినాను అన్నమాట పొద్దున్నుంచి ఆరేసినాను ఇప్పుడు తీసేయాలా ఇక ఇక్కడ కనిపిస్తుంది అంతా గాని పహల్గామ్ విలేజ్ అన్నమాట విలేజ్ ఉంది మరి ఇక్కడ వచ్చేసి మార్కెట్ ఏరియా ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ నుంచి దాదాపు ఒక 4 కిలోమీటర్లు స్ట్రైట్ గా వెళ్ళేంత వరకు కూడా మొత్తం విలేజ్ అన్నమాట సో ఇక్కడ షాపింగ్స్ అవన్నీ కూడా చాలా అయితే ఉంటాయి ఇక ఇక్కడ కనిపిస్తుంది కేంద్రీయ విద్యాలయం పహల్గామ్ సో ఈ పహల్గామ్ అనే ప్లేస్ లో ముఖ్యంగా మనం చూడాల్సిన ప్లేస్ లు చాలా అంటే సైట్ సీయింగ్ ప్లేసులు చాలా ఉంటాయి మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు ఇది కాశ్మీర్ లోనే అతి గొప్ప ప్లేస్ అన్నమాట ఇక ఈ పహల్గామ్లో ముఖ్యంగా మనం చూడాల్సిన ప్లేస్లు అంటే మనం వెహికల్స్ లో గాని బైక్ లో గాని ఇలాగ వస్తే గుర్రాలపై కాకుండా 4 ప్లేసులను అయితే చూడాల్సి ఉంటది అందులో ఒకటి అరు వ్యాలీ బైసరన్ వ్యాలీ అని ఒక ప్లేస్ ఉంటది అండ్ తర్వాత మరొక ప్లేస్ వచ్చేసి చందనవాడి అండ్ బేతాబ్ వ్యాలీ ఇక అలాగే కాశ్మీర్ వ్యాలీ అని కూడా ఉంటది ఆ ప్లేస్ కు పోవాలంటే మనం గుర్రం పైన వెళ్ళాలి ఇట్లా గుర్రం పైన వెళ్ళేటువంటి ప్లేసులు చాలా అయితే ఉంటాయి సో ఇక్కడ నుంచి చందనవాడి అనేది 11 కిలోమీటర్లు ఉందని ఇక్కడ రాశారు చూడండి 11 కాదు 14 అది సరిగ్గా కనిపించట్లేదు ఇక అలాగే ఈ పహల్గామ్ అనే ప్లేస్ ని మీరు మరొక చోట కూడా వింటారు అది ఎక్కడ అంటే అమర్నాథ్ యాత్రకు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా పహల్గామ్ కూడా వస్తారు సో పహల్గామ్ నుంచి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు అండ్ తర్వాత వచ్చేసి బాల్తాల్ నుంచి వెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఇక మన ఆల్ ఇండియా రూల్లో మొత్తం ట్రిప్ల ఏమేం చూస్తాం అంటే 12 జ్యోతిర్లింగాలు 18 శక్తిపీఠాలు 5 ఇంటర్నేషనల్ బార్డర్స్ చార్ధామ్ యాత్ర మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు ట్రెక్కింగ్ అండ్ కేవ్స్ వాటర్ ఫాల్స్ అన్నీ చూసుకుంటూ ఆల్ ఇండియా రైడ్ని అయితే మనము పెట్టేస్తాం ఇవన్నీ కూడా బాలు టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా అయితే జరుగుతున్నది ఇక మన టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మంచి మంచి ప్లేసులను చూపిద్దామనే ముఖ్య ఉద్దేశంతో నేను ఇప్పుడు సింగిల్గా వచ్చి ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి మిగతా డీటెయిల్స్ అన్నీ తీసుకొని వెళ్తున్నాను అన్నమాట ఇక ఇప్పుడైతే మన టెంట్ ఎట్లుందని చూద్దాం లోపల సో గలీజ్ గలీజ్గా ఉన్నది ఇప్పుడు ఎందుకంటే అన్నీ చిల్లాపల్ల వేసేసిన నైట్ మొత్తం అంతా నానిపోయి వేసినాయి ఇక్కడ కాదు దారిలో నేను జర్నీ చేస్తుంటే నానిపోయినాయి అన్నమాట సో అవన్నీ కూడా ఆరపెట్టేద్దామని అన్ని చిల్లపల్ల వేసేసినాడు ఇక లాస్ట్కు బ్యాగ్ కూడా ఫుల్గా నానిపోయి అంటే దీన్ని కూడా ఆరబెట్టేసినాను అంతా ఆరింది ఇక ఇది కూడా పూర్తిగా నానిపోయి అంటే ఇప్పుడు ఆరబెట్టేసినాను ఇక ఇక్కడ ఒక ట్విస్ట్ ఏమంటే ఈ పైన రేగుల షెడ్ ఉంది చూడండి నిన్నటి వరకు లేదంట బట్ నిన్న మాత్రమే బిగించినారంట నేను వచ్చినటువంటి మొట్టమొదటి టూరిస్ట్ని నేనేనంట ఇందులో పడుకొని ఉండేది అంటే ఇట్లా టెంట్ వేసుకొని పడుకొని ఉన్నటువంటి ఏకైక వ్యక్తిని నేనేనంట నిన్నటి వరకు ఇదైతే లేదంట నిన్ననే కొత్తగా అయితే చేసినారంట ఇదంతా కానీ ఈ ప్లేస్ని అంతా
ఇక ఇక్కడి నుంచి మనం గుర్రాల్లోను అండ్ ఇక్కడ ఈ పెహల్గామ్లో చూడాల్సినటువంటి మరికొన్ని ప్లేసుల గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. వాటి కాస్ట్ గురించి కూడా. ఓకే, ఇక్కడ నుంచి పెహల్గామ్ వ్యాలీ అని ఉంటుంది అండ్ కాశ్మీర్ వ్యాలీ అండ్ తర్వాత వచ్చేసి దబయన్ అని బైసరన్ కాంగ్ మార్క్ అండ్ వాటర్ ఫాల్స్ ఉన్నది అక్కడ. అదేను డెనో వ్యాలీ నేను తుల్యాన్ లేక్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట. సో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక పెహల్గామ్ వ్యాలీకి వచ్చేసి 650 రూపాయలు అయితే తీసుకుంటారు. కాశ్మీర్ వ్యాలీ దబయన్ అండ్ బైసరన్కి వచ్చేసి 1550 రూపాయలు అయితే తీసుకుంటారంట. కన్మార్గ్ వాటర్ ఫాల్స్కి వచ్చేసి 2000, డెనో వ్యాలీ అనేది 3000, తుల్యాన్ లేక్ వచ్చేసి 4000. తుల్యాన్ లేక్ అనేది చాలా ఫేమస్ ప్లేస్ అంట. ఇక ఒక గంటకు వచ్చేసి 500 రూపాయలు అయితే గుర్రాలకు అయితే తీసుకుంటారనమాట, ఎక్స్ట్రా టైం అనమాట అది. ఇక బైసరన్కు వెళ్ళాల్సినటువంటి రూట్ ఇదే, ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు ఉందట. బట్ రోడ్డు అయితే చాలా దారుణంగా ఉందంట. ఓకే, ఇప్పుడు సన్సెట్ అయితే అయిపోయింది, పూర్తిగా సూర్యుడు మునిగేసినాడు. ఇక ఈ టైం నుంచి చలి ఉంటుంది, దారుణంగా ఉంటుంది అనుకోండి. చూడండి, ఆ కొండలపైన మాత్రమే ఎండ ఉంటుంది, మరికొద్దిసేపట్లో ఒక 10 నిమిషాల్లో పూర్తిగా ఎండ అంతా కానీ వెళ్ళిపోతుంది. ఓన్లీ పైన పైన కొండల్లో మాత్రమే ఉంటుంది. ఇక ఈ ప్లేస్లో ఇప్పుడు చలి స్టార్ట్ అవుతుంది, ఘోరాతి ఘోరంగా ఉంటుంది. సరేనా, ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోకి వచ్చి ఇంత ఇన్ఫర్మేషన్ చాలండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి మంచి కాన్సెప్ట్తో అయితే నేను మీ ముందుకు అయితే వస్తాను. సరేనా, ఇక ఈ వీడియో అయితే కంప్లీట్ అయ్యింది. ఇక ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని. ఓకే, బాయ్.